హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 అవుతుందండి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చారు. వచ్చిన తర్వాత అయితే అసలు ఏమైనా ఈరోజు అయితే స్నాక్స్ అయితే ఏం లేవండి. అందుకనే రైస్ తినండి అంటే అస్సలు తినట్లేదు అనమాట. ఇంకా అందుకని వాళ్ళు తినట్లేదని చెప్పేసి నేనే బలవంతంగా పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 4:30కి ట్యూషన్కి వెళ్తే మళ్ళీ 8 వరకు రారనమాట. అందుకోసమని ఇంకా తినిపిస్తున్నాను, నేనే అసలు తినట్లేదు. ఇంకా ఫోన్ పట్టుకొని చూడండి చేస్తూ, అసలు నేను ఎంత అరిచినా కూడా పక్కన పెట్టట్లేదు. ఇంకా బలవంతంగా పక్కన పెట్టేశాడు చూడండి. ఇంకా నేను తిడుతూనే ఉన్నాను, ఫోన్ తీసేయి తీసి అని చెప్పేసి. కొంచెం బోర్డ్ అనేది సరిగ్గా కనిపించట్లేదని చెప్పేసి అంటున్నాడు. అందుకోసమని ఈ మధ్యలో మన స్పెట్స్ తీసుకున్నాము. అసలు ఇష్టం లేదు, కానీ మనకి ఇష్టం లేకపోయినా ఏంటంటే మనకు ఇలానే ఉంటే స్పెట్స్ పెట్టుకోకపోతే సైట్ అనేది పెరుగుతుంది అనమాట. అందుకోసమని ఈ కొంచెం ఉన్నప్పుడే మనము దీన్ని కవర్ చేయాలి అంటే స్పెట్స్ తీసుకొని వాడితేనే తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట. కానీ ఎక్కువగా పెట్టుకోవట్లేదు. ఏదైనా ఇలా ఫోన్ చూసేటప్పుడు లేకపోతే టీవీ చూసేటప్పుడు స్కూల్లో అలా పెట్టుకుంటున్నాడు అనమాట. ఇంకా కొంచెం పిల్లలు కదా, కొంచెం మంచి ఫుడ్ పెడుతూ అంటే గ్రీన్కి సంబంధించిన గ్రీన్ వెజిటేబుల్స్ అవి పెడుతూ కొంచెం స్పెట్స్ వాడితే తొందరగా కవర్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాము. అసలు ఇష్టం లేదు స్పెట్స్ తీసుకోవడం. ఇంకా కానీ బోర్డ్ కూడా కనిపించాలి కదా, కొంచెం అలా లైట్గా మసకలా కనిపిస్తుందని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా మా వారైతే ఫుల్ బాధపడుతున్నాడు అనమాట. పిల్లలకేంటి ఇప్పుడే ఇలా అయింది, అసలు ఫోన్ చూడొద్దు అంటే అసలు వినర్ ఏంటి అని ఇంకా బాధపడ్డాడు. కానీ ఇంకా తీసుకోక తప్పలేదన్నమాట. అదనమాట, ఇంకా ఇప్పుడైతే పిల్లలు ట్యూషన్కి వెళ్తారు. ఇంకా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళారండి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4:45 అవుతుంది. ఇంకా నేనైతే చెప్పాను కదా ఫస్ట్లో ఈరోజు కాకరకాయ పచ్చడి చేద్దామని. అయితే కొంచెం వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి కదా, రోజు కర్రీస్ చేసి అంత ఇష్టం అనిపించట్లేదు, అవి తినాలనిపించట్లేదండి. అందుకని నోటికి కొంచెం ఏదైనా తినాలనిపిస్తుంది, అందుకని కాకరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. నేను కాకరకాయ పచ్చడి ఇంకొక రకంగా కూడా చేస్తానన్నమాట, కానీ దానికి ఈరోజు డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. కొంచెం వెరైటీగా ఉంటుంది ఇది. ఇంతకుముందు చేసేదైతే నేను ఉల్లిపాయలు అవి వేసేసి చేసేదాన్ని. కాకరకాయ కారం వేరే, మళ్ళీ కాకరకాయ పచ్చళ్ళు కూడా వేరే. కాకరకాయ పచ్చళ్ళు ఇదొక రకం పచ్చడి అనమాట. ఇంకా పచ్చడి కోసం అయితే నేను ఒక మాండి తీసుకొని దాంట్లో కొన్ని ఆవాలు తీసుకున్నాను. ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను. తర్వాత కొన్ని హాఫ్ స్పూను మెంతులు తీసుకున్నాను. అంటే నేను తీసుకునే కాకరకాయలకు సరిపడా తీసుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా తీసేసుకుంటున్నాను. ఇవైతే కొంచెం అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చడి కాబట్టి పచ్చి వేయకుండా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. ఇంక ఇప్పుడైతే అవి వేపేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటానండి. అవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆలోపు అయితే నేను కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కనే. ఒక 2 టైమ్స్ కడిగేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మనం వాటర్ మొత్తం వంపేసి కొంచెం గాలికి ఆరబెట్టేసి వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ నేను అప్పటికప్పటికి పచ్చడి చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా అలానే వాటర్లో నుండి తీసేసి ఆయిల్లో వేస్తున్నాను. కానీ మీరేంటంటే కొంచెం ఆరబెట్టేసి లైట్గా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి అప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. అండ్ దాంట్లో వాటర్ అనేది ఉండవు కదా, కొంచెం ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది అనమాట. ఇంక ఇప్పుడు 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా చేస్తే కాకరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. అండ్ నిల్వ కూడా ఉంటుంది మనం బయట పెట్టినా కూడా. నేను ఇంకొక రకం పచ్చడి చేస్తాను, అది కూడా చాలా ఇష్టం మా పిల్లలకి. అందుకే అది అసలు మనం కాకరకాయనా అన్నట్టు ఉంటుంది అనమాట. అసలు చేదు లాంటిది ఏమి ఉండదు అనమాట. చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా కొంతమంది కాకరకాయ అంటే చేదు అని అస్సలు తినరు కదా. అలాంటి వాళ్ళకి మనము ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారనమాట. నచ్చని వాళ్ళకు కూడా ఇవి ఎంతో ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే ఈ పచ్చడి కానీ లేకపోతే ఇంకొక రకంగా చేస్తాను కాకరకాయ పచ్చడి, అది కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఈ పచ్చడి కోసం అయితే నేను ఒక లెమన్ సైజ్ అంతా ఏమంటారు చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఇదంతా రెడీ అయిపోలోపు అది నానుతుందని చెప్పేసి
ఇంకిప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఇవైతే నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. దాంట్లో ఒకటైతే పండిపోయిందండి, మిగతా అయితే ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇవైతే కొన్ని కొన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అంటే మనం ఎక్కువ ఆయిల్ వేసేసి ఒకటేసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. అంటే ఆ పచ్చడికి సరిపడ ఆయిల్ వేసేసుకొని ఒక 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా కొన్ని కొన్ని వేసేసి డీప్ ఫ్రై చేసుకుంటానండి స్లోగా, ఎందుకంటే మనం చేసే పని ఏం లేదు కదా. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఇంట్లో అంత వరకే ఉండట్లేదు, ఖాళీగానే ఉంటున్నాను. అందుకని ఇంకా ఇలా పచ్చళ్ళు అవి ఇవి చేసి పెట్టుకుంటే మనకి యూజ్ అవుతాయి. ప్లస్ మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎక్కువ లేదనమాట, అందుకని ఖాళీగానే ఉన్నాను. నేను ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకుంటూ ఉంటాను. మనకు ఎప్పుడైనా స్టిచ్చింగ్ వర్క్ ఉన్నప్పుడు హడావిడిగా వంట కూడా చేయం కదా, ఒక్కొక్కసారి వంట చేయాలన్న టైం ఉండదు. అలాంటి టైంలో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మనము వేడివేడిగా రైస్ వండుకొని పచ్చళ్ళు వేసుకొని తిన్నామంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఆల్రెడీ గోంగూర కర్రీ చేసి పెట్టాను, ఒక బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టాను. మళ్ళీ ఇది చేస్తున్నాను అన్నమాట. ఇంకా కొన్ని చిన్న ఉల్లిపాయలు కూడా నేను పొట్ట తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా, మళ్ళీ ఇంకొకసారి వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కానీ పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది. నేను ఇది సెకండ్ టైం అన్నమాట చేయడము, ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అని నేను మీతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పాలి కదా, అలా అనమాట. ఇంకా సెకండ్ టైం అనమాట ఇది బాగా వచ్చింది, సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా. మామూలుగా మనం కాకరకాయతోని కర్రీ అది చేస్తూ ఉంటాం కదా, కానీ అసలు అది తినలేరు. నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు, కానీ నేను ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు తింటారు. అయితే మా వారికి ఏంటంటే కాకరకాయ కారం అంటే చాలా ఇష్టం. కాకరకాయ కారం ఏంటంటే అది పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఇలా మనము చింతపండు అలాంటివి వేయకుండా కారం ఎలా ఉంటుందో అలా పొడి పొడిగా ఉంటుంది. అది ఏదైనా పప్పుచారులోకి వాటిలో వీటిలోకి నంచుకోవడానికి బాగుంటుంది. అది చాలా ఫేమస్ అనుకోండి కాకరకాయ కారం అంటే. ఇంకా ఈ కాకరకాయ పచ్చడి అంటే చాలా తక్కువ ఎక్కువ చేసుకోరని నేను అనుకుంటున్నాను. ఇంకా నాకైతే తెలియదు చేసుకుంటారా లేదో, కానీ నేనైతే చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఇంకొక రకం పచ్చడి అని చెప్పాను కదా, అది కూడా ఒకసారి నేను మన బ్లాగ్లో పెట్టానో లేదో గుర్తులేదు, కానీ ఒకవేళ ఉంటే నేమో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదంటే మళ్ళీ ఒకసారి నేను కాకరకాయలు తీసుకొచ్చి అది ఎలా చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడైతే మిక్సీ పట్టు పెట్టుకున్నాను. అండ్ నేను మనం జీలకర్ర ఆవాలు మెంతులు అండ్ కొన్ని చిన్న ఉల్లిపాయలు కొంచెం కారం మన టేస్ట్కి తగ్గట్టు, మనము స్పైసీగా తింటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా కర్రీస్లో ఎంత వేసుకుంటామో అంత వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా ఉందండి, అందుకని కొంచెం తీద్దాం అనుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఆయిల్ ఉన్నా కూడా మా జస్సు మా వారైతే అసలు తినడు అనమాట, అందుకని కొంచెం తీస్తున్నాను. మనము హాఫ్ కేజీలో ఒకటి తీసేసాం కదా కాకరకాయ, కొన్ని ఉన్నాయి కాబట్టి అవి డీప్ ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అయిపోయాయి కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. మరీ ఆయిల్ ఆయిల్గా ఉంటే కూడా తినాలంటే ఏదోలా ఉంటుంది, కానీ పచ్చళ్ళలో ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి సరిపోతుంది. ఇంక ఇప్పుడు తాలింపు కోసం అయితే అదే ఆయిల్లో తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను, తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతుంటే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే మీరు అసలు ఇంకా జన్మలో మర్చిపోరు, అంత బాగుంటుంది టేస్ట్. నేను ట్రై చేస్తాను కాబట్టి అంత బాగుంటుందని చెప్తున్నాను. ఇంకా లాస్ట్లో ఎండుమిర్చి వేయాలి. అయితే ఈ పోపులో కూడా మనం వేసుకుంటే 2-3 చిన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో దాంట్లోనే వేసాను, మిక్సీ పట్టుకున్నాను ఇంక అందుకని వేయలేదన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నిజం చెప్పాలంటే మా పిల్లలు అసలు కాకరకాయ అంటేనే నచ్చేది, కానీ వాళ్ళు కూడా తింటున్నారంటే అర్థం చేసుకోండి. అసలు పిల్లలు అంటారు మమ్మీ ఇది కాకరకాయ కాకరకాయలా కూడా లేదు అసలు,
కాకరకాయ అంటే చేదు ఉంటుంది కదా, అసలు చేదు అనేది లేదు మమ్మీ అని అనుకుంటూ తింటారనమాట, అంత బాగుంటుంది. అండ్ దీంట్లోనే నేను కొన్ని పల్లీలు వేస్తున్నాను. పల్లీలు ఆప్షనల్ అండి, నేను అలా టేస్ట్ కోసం నా ఓన్గా నేను వేసేసుకున్నాను. కానీ పచ్చళ్ళ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువ అయిందని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము లాస్ట్లో ఎండుమిర్చి వేసేసి చింతపండు రసం అనేది తీసి పెట్టుకున్నాను. చింతపండు రసం అనేది నీళ్ళలా కాకుండా గుజ్జులాగా తీసుకోవాలి, బాగుంటుంది అప్పుడు, అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. మనం వాటర్ లాగా తీసుకున్నామంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది మొత్తము మగ్గిపోవాలన్నమాట, మొత్తం మగ్గిపోయి దగ్గర పడాలి, అప్పుడే మనము పచ్చళ్ళ కలపడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పచ్చడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. వాటర్ లెవెల్స్ అనేది పచ్చళ్ళ ఉండకూడదు, తెలుసు కదా ఎవరికైనా, అలా అన్నమాట. అందుకనే నేను గుజ్జులాగా తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇది పోపు ఫ్రై అవ్వగానే కొంచెం పసుపు అయితే కలర్ కోసం వేసేస్తున్నాను. తర్వాత నేను చింతపండు రసం గుజ్జులాగా తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. అంతా ఇలా చిల్లుతుందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను. చింతపండు రసం వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి, ఎందుకంటే అంత చిల్లుద్దని నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుంటున్నాను. ఇంకొంచెం పసుపు అనేది వేస్తున్నాను, కొంచెం తక్కువైపోయింది, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటేనే మనకు తినడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా. మనము టేస్టే కాదు, టేస్ట్తో పాటు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండాలండి, అప్పుడే మనకి మన కళ్ళకి కానీ మనకి కానీ నచ్చుతుంది. అలా అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ మన దగ్గర పడే వరకు అయితే దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా చూసారు కదా, నేనైతే అది ఫ్రై అయిపోయి పక్కన పెట్టేశాను. అది చల్లగైన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇంకా చింతపండు రసం మొత్తం ఆగి అంటే చల్లగా అయిపోవాలండి. ఇది పచ్చళ్ళలో ఎప్పుడైనా ఆయిల్ కలిపేటప్పుడు మనం చల్లగైన తర్వాతనే కదా కలిపేది, అలా చల్లగైన తర్వాత కలిపి చల్లగైన తర్వాత ఉంచి ఇంక ఇప్పుడైతే దీంట్లో కొంచెం వేసుకుంటాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా ఉంటే బాగుండదు కదా అని, ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం వేసేసి దాంట్లో మిక్సీ పట్టుకున్నాం కదా మనం, అల్లం సారీ చిన్నులపాయలు అండ్ జీలకర్ర మెంతులు ఆవాలు ఇంకా చిన్నులు కారం ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా అది మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. ఒకవేళ దీంట్లో మనకి ఇప్పుడు సాల్ట్ ఎక్కడైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకైతే సరిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకొని ఒకరోజు మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే తిన్నామంటే ఇంకా ఆ ముక్కలకు అన్నిటికీ మసాలా అనేది పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్. నిల్వ ఉంటుంది ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు కూడా, ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఇంకా బాగుంటుంది. ఇదన్నమాట, ఇది వేడివేడి అన్నంలో అయితే ఇంకా వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు తొందరగా రైస్ వండేసి ఫాస్ట్గా తినేసేయాలని ఉందన్నమాట. ఇంకా కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది, బాగుందా లేదా, మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అసలే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి వెరైటీస్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. అసలు మీకు కాకరకాయ అన్న ఫీలింగే రాదనమాట, అంత బాగుంటుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.